ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నా ఏ వర్గాలు ఉండకూడదు. అన్ని వర్గాలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలి అని ప్రతి అడుగులోనూ మీ బిడ్డ తాపత్రయపడుతూ అడుగులు వేశాడు. ఇందులో భాగంగా ఏకంగా 270,000 కోట్ల రూపాయలు ఎప్పుడూ జరగని విధంగా ఈ 270,000 కోట్ల రూపాయలలో కూడా ఏకంగా 75% పైగా ఈ సామాజిక వర్గాలకే అందాయి. మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నాకు చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం. ఎక్కడ లంచాలు అడిగేవాడు లేడు, ఎక్కడ వివక్షకు చోటు లేదు. ప్రతి పేదవాడికి కూడా అండగా తోడుగా ఉంటూ అడుగులు పడ్డాయి. ఇక్కడే ఒక విషయం మరొకటి కూడా చెప్పాలి, ఇక్కడే పేదరికానికి కులం ఉండదు. పేదరికానికి కులం ఉండదు అని చెప్పి అగ్రవర్ణాలలో ఉన్న పేదలకు కూడా మంచి జరిగింది ఎప్పుడు అని అంటే అది కూడా మీ బిడ్డ హయాంలోనే అని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ప్రతి అడుగులోనూ కూడా ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొచ్చే దిశగా అడుగులు పడ్డాయి. ఎవరు చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా విప్లవాత్మిక మార్పులు చోటు చేసుకున్నాయి. అభివృద్ధిలో మొట్టమొదటిసారిగా వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానులు మొదలు, మరో కొత్త 13 జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు చూడని విధంగా 17 కొత్త మెడికల్, రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా కొత్తగా ఈ 58 నెలల కాలంలోనే మరో 16,000 కోట్ల రూపాయలు పెట్టి 4 సీపోర్ట్లు కడతా ఉన్నాం. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా 10 ఫిషింగ్ హార్బర్లు మరో 3,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కడతా ఉన్నాం. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా 15,000 విలేజ్ వార్డు సెక్రటేరియట్లు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా 11,000 ఆర్బీకేలు ఈరోజు గ్రామ స్థాయిలో కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు 11,000 విలేజ్ క్లినిక్లు ఈరోజు గ్రామాలలోనే దర్శనమిచ్చే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి అనంటే దేశ చరిత్రలో కూడా ఇది ఒక గొప్ప అధ్యాయంగా నిలిచిపోతుంది. రాష్ట్ర చరిత్రలో ఇది ఎప్పుడూ కూడా కని విని ఎరుగని ఘట్టము అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ 58 నెలల కాలంలోనే ఈ మార్పులన్నీ కూడా జరిగాయి అని చెప్పి కూడా ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మనం ఈ బిడ్డ ఇన్ని చేయగలిగాడు, ప్రతి రూపం ప్రతి వ్యవస్థలోనూ మార్పు తీసుకొచ్చాడు. మీ బిడ్డ ఇన్ని చేయగలిగాడు, కానీ ఎందుకు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, 75 ఏళ్ల వయసున్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయారు మీ బిడ్డ చేసినట్టుగా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదొక్కటే కాదు, మీ బిడ్డ తీసుకొచ్చిన ఇంకొక గొప్ప మార్పు ఏమిటో తెలుసా? మీ బిడ్డ తీసుకొచ్చిన ఇంకో గొప్ప మార్పు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకొని రావడం మీ బిడ్డ తీసుకొచ్చిన ఇంకో పెద్ద గొప్ప మార్పు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇంతకుముందు మేనిఫెస్టోలు అని అంటే చెత్తబుట్టలో పడేసేవాళ్ళు. ఎన్నికలప్పుడు మాత్రం రంగురంగుల మేనిఫెస్టోలు కనిపించేటివి, ఎన్నికలప్పుడు ప్రజలను మోసం చేసేవాళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసే సంస్కృతికి పూర్తిగా కూడా పక్కన పెడుతూ ఎన్నికల మేనిఫెస్టోలు ఎన్నికల్లో మాటిస్తే, ఎన్నికల మేనిఫెస్టోలో చెబితే మొట్టమొదటిసారిగా ఆ ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను భావిస్తూ ఏకంగా 99% వాగ్దానాలన్నీ కూడా అమలు చేసి ప్రతి గడపకు వెళ్ళి చేసింది చూపించి ఆశీస్సులు తీసుకుంటా ఉన్న పార్టీ ఈ దేశంలో ఏదైనా ఒకటి ఉంది అని అంటే అది మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మనం ఈ 58 నెలల్లో తీసుకువచ్చిన ఈ మార్పుల్లో 58 నెలలే మనకు పట్టింది, మీ బిడ్డకు ఈ 58 నెలలే పట్టింది.
58 నెలల్లో మీ బిడ్డ తీసుకొచ్చిన ఈ మార్పుల్లో ఒక 10% గాని లేదా వదిలే ఒక 5% గాని చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు తన 14 సంవత్సరాల ముఖ్యమంత్రి పరిపాలన చేసినప్పుడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా తాను పరిపాలన చేసినప్పుడు మనం చేసిన మార్పుల్లో కనీసం ఒక 10% అయినా కూడా చేసి ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే ఎల్లో మీడియా, ఇదే ఎల్లో మీడియా అంటే తెలుసు కదా, ఇదే ఎల్లో మీడియా అంటే తెలుసు కదా, ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ టీవీ 5, ఇదే ఎల్లో మీడియా, ఇదే బాబును, ఇదే బాబు పోషిస్తా ఉన్న ఈ ఎల్లో మీడియా, ఇతర పార్టీలో పెట్టుకున్న ఈ చంద్రబాబు మనుషులు వీరంతా కూడా ఏమనేవారో తెలుసా, వీరంతా కూడా ఏకంగా మనం చేసిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు 10% చేస్తున్నా కూడా వీళ్ళంతా కూడా ఏమని ఉండేవారే తెలుసా, మా బాబుకు, మా చంద్రబాబుకు ఒకటి కాదు 10 రంగాల్లో నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని, 4 ఆస్కార్ అవార్డులు ఇవ్వాలని, 16 మెగాసెసే అవార్డులు ఇవ్వాలని యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్, వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరూ కూడా జాయింట్గా వచ్చి చంద్రబాబుకు శాల్వా కప్పాలని ఇవన్నీ జరగాలని కూడా క్యాంపెయిన్ చేసుండేవాళ్ళు. అవునా కాదా? మనం చేసిన దానిలో చంద్రబాబు నాయుడు గారు 10% చేస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎల్లో మీడియా ఇవన్నీ కూడా జరిగి ఉండాలి, చంద్రబాబు నాయుడు గారిని మించిన నాయకుడు ప్రపంచంలోనే లేడు అని చెప్పి డంకా బజాయించి ఉండేవాళ్ళు. కానీ కానీ నాకు దక్కిన బహుమతి ఏమిటో తెలుసా, కానీ మీ బిడ్డకు దక్కిన బహుమతి ఏమిటో తెలుసా, ఈ పథకాల వల్ల ఆ పేదల గుండెల్లో సంతోషం. మీ బిడ్డకు దక్కిన బహుమతి ఏమిటో తెలుసా, మీ బిడ్డకు సంతోషం కలిగించే విషయం ఏమిటో తెలుసా, ఈ పథకాల వల్ల ఆ పేదల గుండెల్లో సంతోషం, వారి మనసుల్లో ఆత్మవిశ్వాసం, వారి పిల్లల చదువుల్లో ఓ విప్లవం, వారి కుటుంబాల అక్క చెల్లెమ్మల సాధికారత, అవ్వ తాతల ముఖంలో చిరునవ్వులు, ఇవి జగన్కు కావలసిన అవార్డులు, జగన్కు కావలసిన రివార్డులు. దీనికోసమే జగన్ ఆరాటపడతాడు, దీనికోసమే జగన్ ప్రయాసపడతాడు. అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా,